మాఘమాసం వచ్చిందంటే పెళ్లిళ్ల సీజన్ను వెంట పెట్టుకుని వస్తుంది. ఇక ఈ ఏడాది మంచి ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు కూడా భారీగానే జరగనున్నాయి. మాఘమాసం మరో విశిష్టత ఏంటంటే మల్లెపూల సీజన్ కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది. పెళ్లిళ్ళంటే మల్లెపూల గుబాళింపు కంపల్సరీ. ఖరీదెంతైనా మగవలు మల్లెపూలను కొనడానికి ఆసక్తి చూపుతారు. దాంతో ఈ సీజన్లో మల్లెపూల ధరలు బాగా పెరిగిపోతాయి. సాధారణ రోజుల్లో కిలో 200 నుంచి 300 పలికే మల్లెలు ఇప్పుడు ఏకంగా కిలో 1000 దాటేసింది. ఇందుకు కారణం దిగుబడి లేకపోవడమే అంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మల్లెపూలకు భారీ డిమాండ్ ఏర్పడింది. మాఘమాసం కావడంతో మల్లెల సీజన్ కూడా ప్రారంభమైంది. మరోవైపు శుభకార్యాలు ముమ్మరంగా కొనసాగుతుండటంతో మల్లెలకు గిరాకీ భారీగా పెరిగింది. సీజన్లో ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో వారం రోజులుగా వీటి ధరలు బాగా పెరిగిపోయాయి. మైలవరం మండలం మల్లెపూలకు ప్రసిద్ధి. మండలంలోని చంద్రగూడెం మార్కెట్లో కిలో 1200 పలికింది. అయితే రోజుకి సగటున 50 కిలోల దిగుబడులకు మించటం లేదని రైతులు వాపోతున్నారు. అందుకే సాధారణ దిగుబడుల సమయంలో కిలో 200 లోపే ధర ఉండగా ప్రస్తుతం మంచి ధర లభిస్తోందంటున్నారు. ఇటీవల వచ్చిన మిచోంగ్ తుఫాన్ ప్రభావంతో మల్లెల దిగుబడి ఆలస్యమవుతోందని, మంచి గిరాకీ టైంలో దిగుబడి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. 1-2 నెలల్లో మల్లెపూల దిగుబడి పెరుగుతుందని, అప్పటికి ధరలు తగ్గిపోతాయంటున్నారు.